పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో ఏపీ టూరిజం నిర్మించిన రిసార్ట్ను మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ రిసార్ట్ బిల్డింగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం డెవలప్ కాలనీ 70 లక్షల రూపాయలతో నిర్మించామని, అలాగే సిద్ధాంతం హైవే నుండి పెద్దమల్లం వరకు రోడ్డును కూడా 70 లక్షల రూపాయలతో నిర్మిస్తామని తెలిపారు. ఈ రిసార్ట్లు ఉండడం వల్ల మన రాష్ట్రంకి ఇతర రాష్ట్రాల నుండి పర్యటకులు ఆకర్షితులు అవుతున్నారని, వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ రిసార్ట్లో ఉండడం వల్ల పిల్లలకు పెద్దలకు సెలవు రోజుల్లో ఇక్కడ మనసు ప్రశాంతత ఉంటుందని, అలాగే నేను కూడా 2 రోజులు నా ఫ్యామిలీతో ఇక్కడ గడుపుతానని మంత్రి పితాని సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ మేకా పద్మకుమారి, గ్రామ సర్పంచులు, ఏఎంసీ చైర్మన్ ఉప్పలపాటి సురేష్ బాబు అధికారులు పాల్గొన్నారు. చక్రపాలకన బాగా వచ్చిందా? దగ్గరగా ఉంటుంది, వాటర్ దగ్గరగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో అనేకమైన సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే గోదావరి పరిసర ప్రాంతాల్లో కలిగిన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అనేకమైన సుందరమైన ప్రాంతాల్లో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్ల గ్రామంలో ఈరోజు రాష్ట్ర టూరిజం యొక్క ఆధ్వర్యంలో ఒక టూరిజం యొక్క కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీంట్లో అనే మరి ప్రత్యేక వచ్చిన అతిథులు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకమైన అతిథి గృహాలని, దాంట్లో పాటు దానికి అటాచ్మెంట్ రెస్టారెంటు, అలాగే బోట్ సౌకర్యం. ఎవరైతే సుదీర్ఘ ప్రాంతానికి వస్తారో విదేశస్తులు కూడా ఆకర్షించడానికి బార్ కూడా ఏర్పాటు చేస్తాం. విదేశస్తులే కాకుండా విదేశస్తులు కూడా వారికి సంబంధించిన సదుపాయాలు ఏర్పడంలో టూరిజం సెక్టర్ ఆకర్షణ కావాలని, విదేశంలో కూడా ప్రపంచ దేశంలో ఉండే యాత్రికులు ఈ రాష్ట్రంలో రావాలని, ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లా రావాలని ఆలోచన చేసి సుమారు 1.70 కోట్లతోటి మరి ఈవేళ టూరిజం సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ టూరిజం సెంటర్ ఇదివరకు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసి అంతంత మాత్రం చేసినప్పుడు కూడా ఈరోజు దాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఈరోజు సరిపడా ఈరోజు అవసరాలకు అనుగుణంగా అంకులను ఏర్పాటు చేసుకుని సుందరమైన మరి వసతి గృహాలు అది చూసినట్టయితే ఈ దేశంలో ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి మరి న్యాచురల్ ఫినామినా కలిగిన వాటర్ ఫ్రంట్ రూమ్స్ కానీ, వాటర్ ఫ్రంట్ బార్ కానీ, వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్ కానీ, అలాగే వాటర్ ఫ్రంట్లో బోటింగ్ సౌకర్యాలు కల్పించడంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న ఈ రాష్ట్రంలో టూరిజం హబ్ కావాలని దాంట్లో ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ప్రజలకు ఈరోజు అంకితం చేస్తూ ఉన్నాం, యాత్రికులకు అంకితం చేస్తూ ఆహ్లాదమైన ఈ ప్రాంతాన్ని మరి ఇంకా తీర్థాలను ఆలోచించి మరి నేషనల్ హైవే గురించి పెదమల్లం వరకు ఈ యొక్క నదీ తీరాన్ని రోడ్డు సౌకర్యం కల్పించడానికి 7 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపించాం. త్వరలో కూడా రోడ్డు నిర్మాణం అయితే మంగళాపాలలో ఒక టూరిజం సెంటర్ ఉంది మనకి, మీరు కూడా చదువు చేసుకుని భవిష్యత్తులో ఇంకా ఎవరికి కోడేపై కూడా ఒక టూరిజం సెంటర్ కట్టాలని నీరు సంబంధించిన ప్రతిపాదన పంపించి దానికి అనుగుణంగా ఈ టూరిజం కల్చర్ని ఈ రాష్ట్రంలో కల్పించడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది. ప్రత్యేకంగా నేను డెఫినెట్గా నా ఫ్యామిలీతోటి ఈ కోడేరు వచ్చి ఒక 2 రోజులు ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఈ టూరిజం సెంటర్ ఒక నేను కూడా వచ్చి అతిథులుగా మీరు అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.